दलित अभ्युनति की कृषि सिरिवेल्ल राघवराव जीवित नेटि तरानिकी स्फूर्तिदायकमनी अवनिगड्ड शासन सभ्यु सिंहद्रि रमेश बाबू अन्नारु। कृष्णा जिल्ला चल्लपल्ली राजेश्वर विकास केंद्रंलो बुद्धिस्ट सिरिवेल्ल राघवराव सन्मान कार्यक्रमं रिटायर्ड उद्योगि सीतारामराजु अध्यक्षतन जरिगिंदि। వీళ్ళందరూ పేరు వచ్చింది దేశమంతా రాష్ట్రమంతా ప్రచారంలో ఉన్నారు, కానీ రాఘవరావుకి మాత్రం ఈ నాలుగు జిల్లాల్లో విగ్రహాలు పెట్టించారు, 500 విగ్రహాలు పైగా పెట్టించారు, 8000 చంద్ర అంబేద్కర్ గారి ల్యామినేషన్ చేసిన ఫోటో దాత దగ్గర డబ్బులు తీసుకుని ఆ దాత పేరే వేసి అన్ని జిల్లాల్లోనూ ప్రచారం చేసిన రాఘవరావుకి మాత్రం ఇవాళ మీ సన్మానం చేసిన వాళ్ళందరికీ నేను మిమ్మల్ని అందరినీ గౌరవించాల్సిన అవసరం, మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది। ఇటువంటి వ్యక్తుల్ని ప్రజలు ఈ కొత్త తరాలకి ఈ భావజాలాలు ఈ ఆలోచనలు డిస్పోజబుల్ గ్లాస్ లాగా జీవితాన్ని కూడా వాడుకుంటా వెళ్ళిపోతాం, అటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి ఆలోచన కలగజేసేటట్టుగా మీరు ఆయన గురించి మరింత सम्मान ग्रहीत चिरवेल राघवराव मन पुण्यना इबंधिकर अनेक बात चुप पंद्रह नागरिक आये प्रभु उद्योग प्रभु उद्योग तरह వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోయే రోజు అటువంటిది ఉద్యోగాన్ని వదిలేసి భావజం అంబేద్కర్ గారిని ప్రజల మధ్య సజీవంగా పెట్టడం కోసం ఆలోచన సంకల్పించుకొని రావడానికి కూడా బాగా పరిచయం ఆయనతో పాటు ఈయనకంటే ముందు ఇంకొక ఆయన సభ్యులందరికీ ప్రస్తుత ఇది నిలువెల్ల అంబేద్కరిజమే, సిరివెల్ల నిలువెల్ల అంబేద్కరిజమే, ఇదండి బ్రోచరు రెండు వైపులా కూడా ముద్రించడం జరిగింది। మన గుంటూరు బాపునే ఇంకా సజీవంగా ఉన్న పాటూరు రామయ్య ఇక్కడ ఉన్న సోమేశ్ వీళ్ళందరూ కూడా అభ్యుదయవాదులే। ఈయన చేసిన పని అధికారంలోని ఒక వ్యక్తి అయితే సిరివెల్ల రాఘవ గారు 75,78లో మచిలీపట్నం అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు 25,000 ఓట్లు వస్తే ఆ రాజకీయాలను పట్టుకుని బతలెక్కకుండా ఏదో రకంగా పదవులు సంపాదించే పరిస్థితులకు వెళ్ళే రోజుల్లో నాకు పదవి అవసరం, నాకు తెలిసిన ఇద్దరే సనక బుచ్చికోడయ్య గారు రాఘవరావు గారు కూడా ఎన్టీ రామారావు పంపిస్తే తిరస్కరించారు। బుచ్చికోడయ్య గారు కూడా నేను ఇంతకాలం ప్రజల కోసం ప్రజల సేవ చేయడం కోసం చైతన్యం చేయడం కోసం వాళ్ళ బతుకులు బాగుపడటం కోసం చేసే ప్రయత్నంలో
చిలక కొట్టుడు పడితే రంగులేసుకునే వాళ్ళు అమ్మకి నేను పడిపోవాలా అని అర్థం తిరిగిన ఈ నియోజకవర్గంలోనే రమణగడ్డ నియోజకవర్గంలోనే దివిసంలోనే తిరు తాలూకులోనే ఇద్దరు వ్యక్తులు ఆయన లేడు ఈయన ఉన్నారు చాలా సంతోషకరమైన విషయం ఇవాళకి నాకు ఇక్కడ అభ్యుదయ భావాలు కలిగినాడు నలుగురికి చెప్తాం అనే తప్పు ఉండవు సిద్ధ ప్రసాద్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు పులి శ్రీనివాస్ మన లాయర్గా పనిచేస్తున్నాడు నేను జ్యోతి గారు పూనే ఇటువంటి కార్యక్రమాలు ఏదన్నా ఉందా ఆమె పిలిచి ఇక్కడ చల్లపల్లికి వచ్చినప్పుడు సెంట్రల్ రాజస్థాన్ సనక పుచ్చికోట మన గురుపూరు బాపునయ్య ఇంకా సజీవంగా ఉన్న పాపు రామయ్య ఇక్కడ ఉన్న సోమేశ్వర వీళ్ళందరూ కూడా అభ్యుదయవాదులే వీళ్ళు చేసిన పని అధికారంలో వస్తే సిరివెల్ల రాఘవ గారు అటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని త్యాగం చేసి కేవలం దళిత జాతుల్లో ఒక చైతన్యాన్ని తీసుకుని రావడం కోసం ఆయన తన జీవితాన్ని పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి అంకితం చేయడం అనేటువంటిది నేటి తరాలకి తప్పనిసరిగా స్ఫూర్తిదాయకం అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ రోజున నిజంగా నాకు అనిపిస్తూ ఉంది ఇంతమందిని చూస్తూ ఉంటే నిజంగా ఈ కరోనా వైరస్ కోవిడ్ గా లేకపోతే కొన్ని వేల మంది సమక్షంలో ఈ చాలా ప్రమాదకరంగా ఉంది. ఎక్కడ అంటుకుంటుందో ఏ విధంగా వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చి ఆయనకి అంత గౌరవాన్ని ఇచ్చారంటే ఇది చాలా చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఆయన మూడు విషయాల్లో అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలని 500 గ్రామాల్లో పెట్టడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం చాలా ఎక్కువగా ఉన్నటువంటి అటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని త్యాగం చేసి కేవలం దళిత జాతుల్లో ఒక చైతన్యాన్ని తీసుకుని రావడం కోసం ఆయన తన జీవితాన్ని పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి అంకితం చేయడం అనేటువంటిది నేటి తరాలకి తప్పనిసరిగా స్ఫూర్తిదాయకం అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ రోజున నిజంగా నాకు అనిపిస్తూ ఉంది ఇంతమందిని చూస్తూ ఉంటే నిజంగా ఈ కరోనా వైరస్ కోవిడ్ గా లేకపోతే కొన్ని వేల మంది సమక్షంలో ఈ చాలా ప్రమాదకరంగా ఉంది. ఎక్కడ అంటుకుంటుందో ఏ విధంగా వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చి ఆయనకి అంత గౌరవాన్ని ఇచ్చారంటే ఇది చాలా చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఆయన మూడు విషయాల్లో అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలని 500 గ్రామాల్లో పెట్టడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఏమంటే నా చిన్నతనం నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత తెలుసుకుని ఆయన యొక్క జాతి కోసం చేసినటువంటి కష్టాన్ని చేసినటువంటి జీవితి నేను
ఉత్తేజుడయ్యి నేను కూడా ఆయన అనుగ్రహం నడుపుతూ ఆయన యొక్క స్ఫూర్తిగా తీసుకుని ఆయన బౌద్ధం తీసుకున్నాను కాబట్టి నేను బుద్ధిస్టుగా మారి ఈ గ్రామంలో ఈ ప్రజలు ఎంకరేజ్ చేస్తూ మన మహానాయకుడు ఆయన పుట్టిన విగ్రహాలు గ్రామంలో ఉందని చెప్పేసి అతను గ్రామానికి వెళ్ళజేస్తూ అంతేకాకుండా ప్రతి ఆఫీసర్ కూడా జాతి అందరిపడి ఉంటాయి దానికి అంబేద్కర్ ఉంటుందా నేను దాన్ని స్పందించి ఆఫీసర్ మాట్లాడి నేను ఈ విధంగా ఫోటోలు కూడా ప్రకారం ఏర్పాటు చేయించాను. అంతేకాకుండా మరి బౌద్ధ వాహనాలు కూడా నేను బౌద్ధ వాహనం చూస్తున్నాను. అంతేకాకుండా మరి ఇప్పటికి 7000 పైగా రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లా ఇదేమి కృష్ణా కానీ అన్ని గ్రామాలు కూడా నేను బౌద్ధ వాహనం నడుస్తున్నాను. నడుపుతున్నట్టు ఇది గ్రామం బౌద్ధ వాహనం గ్రామం లేదు. ఆ విధంగా ఇప్పటి వరకు కూడా నా ఇప్పుడు 100 సంవత్సరాల వయసు దాదాపు 50 సంవత్సరాలు నేను ఈ ప్రజా జీవితంలో అంబేద్కర్ ఆశయాలను ఎదురుతూ బౌద్ధిజాన్ని కొద్దిగా తీసుకుంటూ నేను వారవాళ్ళ కూడా నాకు ఇదే దినచర్య వేరే కార్యక్రమం ఏమి లేదు. నీ ఏనాడు స్వాతంత్ర ఉద్యోగం చేసి స్వాతం చేసి అక్కడ నుంచి ఈ యొక్క ఈ కార్యక్రమాలు చేయాలా గ్రామాలు తిరగాలి అంబేద్కర్ స్వప్నలు ఆలోచనతో నేను ఉద్యోగం రాజీనామా చేసి వెనక్కి చూడకుండా ఎన్ని కష్టపడినా బాధపడినా అమ్మ తిన్నా తినకపోయినా అదే స్ఫూర్తితో నేను వాళ్ళతో కూడా పునఃసరం చేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అవి వేయాల్సిన లేదు ఇవాళ దేశం దగ్గర నుంచి అంబేద్కర్మే బుద్ధిజమే వీటిలోని గ్రామాలకు తీసుకుపోతూ ఇవాళ చాలా వరకు నేను ఎక్కువ చెప్పాలంటే నేను చాలా విజయం సాధించి చెప్పుకోవచ్చు. చాలా సంతోషం ఉంది. నేను ఏ ఆశలు వస్తే నేను త్యాగం చేసేసి నేను ఈ జీవితంలోకి వచ్చాను. ఆశలు నెరవేరినట్టుగా అనుకుంటాను. నేను చాలా వరకు నెరవేరినాయి. నాకు నాకు చాలా తృప్తిగా ఉంది. అయినప్పుడు నేను నా జీవితం అంతా కూడా చివరి ప్రాణం పోయే వరకు కూడా అంబేద్కర్ కోసమే బుద్ధిజం కోసం పాటుపడతాను. కానీ వీరి ఆలోచన అలా ఉండదు. వీరి ఆలోచన కూడా నేను తెలియజేసుకుంటూ నేను ఈ మార్గంలో ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది అనుసరణలో తయారు చేశాను. ఈ విధంగా రెండు ధ్యాస లేకపోకుండా నేను జిల్లా అంతా కూడా అంబేద్కర్ని బుద్ధిజాన్ని వ్యాప్తి చేస్తూ తిరుగుతున్నాను. నేను ఆలోచనతో నేను మండలతో చెప్పి నా ఆలోచన ఏంటంటే ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు నేను చనిపోతే విగ్రహాలలో కానీ వివాహంలో కానీ చనిపోతే నా ఆశలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అర్థం ద్వారా కోరుకుంటున్నాను. ఈ విధంగా నేను ఆ మహామూడు చేస్తున్నాను. అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.